హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆగస్ట్ 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు ఎస్సీ కులాలను అని చెప్పిన తర్వాత ఈ రెండు ప్రధానమైన ఎస్సీ కులాలు మాల మాదిగ మధ్య ఒక వార్ ఆఫ్ వర్డ్స్, మనకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. సో 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ బ్యానర్ కింద వర్గీకరణ గురించి పోరాడుతూ వచ్చాడు. ఫైనల్గా ఆగస్ట్ 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ఇంతకాలం మాలలు ఎవరు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే 2004లో ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాలు చేయడానికి లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకు వర్గీకరణ జరగకుండా పోరాడారు, దానికి అంత వాళ్ళు అంతతో హ్యాపీగా ఉన్నారు. సో వర్గీకరణ సాధించి తీరాలని మందకృష్ణ. ఈ ఆగస్ట్ 1వ తారీఖు తర్వాత వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత కొన్ని కండిషన్స్కి లోబడి ఇప్పుడు ఈ రెండు కులాలు నాయకులు విస్తృతంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణాన్ని పూర్తిగా ఒక మనకు వేడెక్కిస్తున్నారు. మందకృష్ణ ఆయన టీం రోజు ఎక్కడో చోట వాళ్ళు మీటింగ్ పెడుతూ వచ్చారు. మొదటి నుంచి ఆగస్ట్ 1వ తారీఖు తర్వాత డైలీ ఇప్పటిదాకా. ఈ మధ్యన ఈ మాల సంఘాలు కూడా వీళ్ళు కూడా పెద్ద ఎత్తున వర్గీకరణ చేయడానికి వీలు లేదు. దాని తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వేసిన ఏక సభ్య కమిషన్ దాన్ని రద్దు చేయాలా అని ఇంకోవైపు వాళ్ళు నడుస్తుంది. ఇప్పుడు ఏదేమైనా కూడా దీనికి ఎక్కడో చోట ముగింపు పలకాలంటే సామరస్యపూర్వకంగా ఈ పాలకులు ఇద్దరిని పిలిచి చర్చించి వాళ్ళకు ఎవరికి నష్టం కలగకుండా, ఎవరికి ఓవర్గా లాభం కలగకుండా, ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఎవరెవరు ఏ కులాలు ఏ మేరకు లబ్ధి పొందారు. సో వీళ్ళిద్దరూ పెద్ద కులాల వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ 59 కులాల్లో 52 కులాలు చిన్న కులాలు, వాళ్ళు ఈ మధ్యన నలిగిపోతున్నారు. ఈ మనకు మొదట్లో ఈ చంద్రబాబు గారు వర్గీకరణ చేసినప్పుడు మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు అని ఒక కొత్త ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది రామచంద్రరాజు కమిషన్ చెప్పిందని, బట్ అది తప్పు నిర్ణయం. ఈ 59 కులాలు ఎస్సీ కులాలు దేనికి అదే ఇండిపెండెంట్, దేనికి ఏది ఉపకులం కాదు, దేనికి ఏది ఉపకులం కాదు. సో మీరు వీళ్ళిద్దరి గురించి 57 కులాలను వాళ్ళకు పూర్తిగా నష్టం కలిగిస్తారా? వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? వాళ్ళకు వాయిస్ లేదు. పాలకులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఈ 57 కులాల గురించి, ఉపకులాలు అనేది తప్పుడు మాట, ఈ 57 ఎస్సీ కులాల గురించి కూడా వాళ్ళకు కూడా అవకాశాలు దొరికేలా మీరు సహాయపడండి. వీళ్ళిద్దరు ఎలా కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఆల్రెడీ కొంతమేరకు అభివృద్ధి చెందారు, బట్ తగ్గిన వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్లకు మీరు మేలు చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని, తర్వాత ఈ ఇద్దరు ఎస్సీ నాయకులను పిలిపించి చర్చలు జరిపి దాని ద్వారా మీరు వాళ్లకు ఆమోదయోగ్యమైన పద్ధతిలో ఇద్దరికి నష్టం జరగకుండా మీరు చేస్తే వర్గీకరణ సాధ్యమవుతుంది. కానీ మీరు తోచినట్టుగా మీరు చేస్తే ప్రభుత్వాలు అది ఎప్పటికి కూడా
మీరు దాన్ని అది అది దాన్ని నిలవనివ్వరు. ఏదో విధంగా ఏదో కోర్టులో వెళ్తారు, ఎక్కడో లుసుకు చూసుకొని మళ్ళా మొదటికి వస్తుంది. అలాంటి పరిస్థితి లేకుండా దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని పాలకులకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.